అందరికీ తెలిసిన విషయమే కదమ్మా. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఓటేసినుకున్న వాళ్ళే. ఆయన పరిపాలన ఎలా ఉందో ఆయన చదువుకున్నాడే, ఆయనకి తెలుస్తుంది కదా. ఎవరు అడిగారు డబ్బులు లేని వాళ్ళకి ఇమ్మని, ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి కూడా ఇమ్మని ఎవరు అడిగారు? అసలు నాకుంది ఎలిజిబుల్, నాకు డబ్బు బాగానే ఉంది, మరి నాకెందుకు ఇస్తున్నారు? అలా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్, ఉన్నవాళ్ళకి కూడా ఇస్తే ఇంకెందుకు అది ఇబ్బంది కదా. లేని వాళ్ళు ఇంకొకటి పోయినట్టే కదా, నాలాంటి వాడు ఇవ్వటం వల్ల. అందుకనే వాళ్ళు కరెక్ట్గా చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్కువ వర్క్ టైం స్పెండ్ చేసి చూసుకోవాలి. ఇచ్చేస్తున్నాం అంటే ఇచ్చేస్తున్నాం అంటున్నారు, కానీ సరైన వాళ్ళకి ఏమి అందట్లా. ఆయన చేసే కొన్ని పనులు సరైన పేద పిల్లలకి ఏమీ అందట్లా. లేని వాళ్ళకి ఇచ్చి, ఉన్నవాళ్ళకి ఇచ్చి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి, డ్రెస్సులు వేస్ట్ అయిపోయి, ఉద్యోగాలు ఇప్పటికి ధర్నా చేస్తున్నారు అక్కడ టీచర్స్. మొత్తం 13,000 మంది పోస్టులకి 4,500 పోస్టులు ఆపేశారు. దాని గురించి అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ ధర్నా అలంకార్ థియేటర్ ఎదురుకుండా చేస్తున్నారు. 7 ఎమ్మెల్సీలు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు నుంచి, వాళ్ళకి మద్దతు తెలియపరిచారు. ఇంతవరకు సీఎం గారు దాని మీద స్పందించాల అంటే చూసుకోవాలి. కింద పడి కింద వాళ్ళు ఆయన ఒక్కడే కరెక్ట్గా పనిచేస్తున్నాను అనుకుంటే కుదరదు కదా, వాళ్ళ కింద స్టాఫ్ కూడా పనిచేయాలిగా. అది చూసుకోవాలి అట్లా. అది వాళ్ళు తప్పు చేస్తే కరెక్ట్ సస్పెండ్ చేయటం తప్పే కదమ్మా, తప్పు చేయకపోతే చేసే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు, వాళ్ళు తప్పు చేశారని ఆయన దృష్టికి అనిపించింది కాబట్టేగా సస్పెండ్ చేయడానికి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. అది ఇంకా లీగల్గా ఇంకా కరెక్ట్గా మిగతా వాళ్ళ అన్నిటి మీద అందరి మీద ఫోకస్ పెట్టి చూసి అది కరెక్ట్ అయితే చేసేయాలి. తప్పు చేసినోడు శిక్షాహరుడు ఎవరైనా సరే, ఆయనైనా సరే ఇంకొకళ్ళైనా సరే, భారత రాజ్యాంగం పట్ల అందరూ సమానులే. ఎవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండకూడదు. అది వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. ఆయన ఎందుకు చేస్తున్నారు? దానివల్ల కూలోళ్ళు బతుకుతారుగా. కన్స్ట్రక్షన్ జరుగుద్ది, వేసుకుంటే కన్స్ట్రక్షన్ జరిగిద్ది. కన్స్ట్రక్షన్ జరిగితే కూలోళ్ళు కూలి పనులకు వెళ్తాడు, బిల్డింగులు జరుగుతాయి, రాడ్ బెండింగ్ వాళ్ళు రాడ్ బెండింగ్ పనులకు వెళ్తారు, ఇటక ఇసుక కంకర వాళ్ళు పనులు చేసుకుంటారు. ఆ ఇసుక లేకపోవడం వల్లే కదా చాలామంది మొత్తం ఆగిపోయింది. పైగా ఈ కరోనాల వల్ల, కరోనా ఒక దెబ్బ అయితే ఇసుక లేకపోవడం ఇంకొక దెబ్బ. వేసుకుంటేనే చాలామంది కూలి పనులకు వెళ్ళే వాళ్ళు బతుకుతారు కదా. అంతెందుకు ఇప్పుడు ఈయన సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఈయనకి ఈ బిల్డింగ్ ఉండబట్టేగా ఈయనకి ఉద్యోగం దొరికింది. ఈ బిల్డింగే లేకపోతే, ఇసుకే లేకపోతే, కట్టకపోతే ఆయనకు ఉద్యోగం దొరకదుగా. అది కరెక్టే, ఇసుక దానికి చేయటం చేయాలి. ఇసుక ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలి. ఎలా కరెక్ట్ అండి, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడటం వల్ల ప్రజలు, ఆయన సొంత సొమ్ముతో పెట్టమనండి, జగన్ గారు సొంత సొమ్ముతోటి, ఆయన స్వయంగా వాళ్ళ ఆస్తుల్లో డబ్బులతోటి 100 అడుగులు కాదు 200 అడుగులు బాహుబలిలాగా పెట్టినా అభ్యంతరం లేదు. కేంద్రం ఇచ్చే డబ్బులతో పెట్టుకుంటే దానికి అయ్యే డబ్బులన్నీ మళ్ళీ పేద ప్రజలకు అందనట్టేగా. అంతెందుకు మీరు కెమెరా టర్నింగ్ తిప్పితే అక్కడ గొడుగులు మాస్కులు అమ్ముకుంటున్నాడు, పూలు అమ్ముకుంటుంది, అటు పక్కన డ్రింకులు అమ్ముకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న రైతువారు డబ్బులు పోయినట్టే కదా. కేంద్రం ఆ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇలాంటి వాళ్ళకి పంచి పెడితే వాళ్ళ బతుకు తెరు సాగిద్ది కదా. జరిగినాయి జరిగినాయి, ఎందుకు పర్లేదు. అప్పుడు ఆరోగ్యపరంగా ఆయన చాలా మంచి నాన్నగారు చేశారు, అదే కార్యక్రమాన్ని ఈయన కూడా కొనసాగించారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఓన్లీ సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎవరికైనా 2 అన్నారు. ఇప్పుడు ఈయన అలా కాదు, 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కార్డు మీద చెల్లుబాటు అని చెప్పారు. అంటే 5,000 10,000 బిల్ అయిన వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందే సహాయంతో సంతోషపడతారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.